జిల్లా కలెక్టర్ గారికి ఒక మొక్క వినపే. ఇప్పటికే చాలా నుంచి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, 2 ఏళ్ళ నుంచి తొందరగా ఈ పరిష్కారం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. బీడీసీ కమిటీ సభ్యులు కలిసి మా పంట పొలాలు నాశనం చేయడం, అందులో రాళ్ళు పోగటం, జేసీబీలతో వచ్చి క్రేన్లతో వచ్చి ఖరాబ్ వేయడం, వెంటనే కలెక్టర్ గారు వచ్చి పోలీసులకు వచ్చి తొందరగా పరిష్కారం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మాది లోలం విలేజ్. మా భూములు అన్యాయంగా విలేజ్ పెద్ద మనుషులు అన్యాయంగా కబ్జా చేయాలని చూస్తున్నారు, కుల పరిష్కారం చేయడం చేస్తున్నారు. ఇప్పటికీ జరిమానా కూడా విధించాలని చూస్తున్నారు. మాకు ఇప్పటికే చాలా ఇబ్బందులు, 2 ఏళ్ళ నుంచి మాకు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడం జరిగింది. దానివల్ల పోలీసు వాళ్ళు కొంచెం తొందరగా వచ్చి మా ప్రాబ్లం క్లియర్ చేయాలని చెప్పి చూస్తున్నాము. మా భూమి మాకు కావాలి. 20 ఎకరాల ల్యాండ్ ఉంది. ఈ విడిది గ్రామ సభ్యుల వల్ల మేము చాలా బాధపడుతున్నాం, తొందరగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. మా భూమి మాకు ఇప్పించాలని జిల్లా కలెక్టర్ గారిని, రెవెన్యూ వాళ్ళని కోరుకుంటున్నాం. ఎన్ని ఎకరాలు ఉంది భూమి? మొత్తం 7 కుటుంబాలు కలిసి చాలా సఫర్ అవుతున్నాం. మొత్తం 20 ఎకరాలు. మా భూమి మాకు ఇప్పించగలమని కోరుకుంటున్నాం. మండల్ ఇందల్ భాయ్, మాకు ఉన్న రెవెన్యూ మాకు రెవెన్యూ ఆఫీస్ నుంచి మాకు మేము పట్టాలు ఇచ్చారు ఇంతకుముందు. అయితే దాదాపు 20 ఎకరాలు ఉంటాయి. మా 7 కుటుంబాల 20 ఎకరాలని బీడీసీ వాళ్ళు వచ్చి దౌర్జన్యంతో వాళ్ళు అన్యాయంగా మా పంట భూములను జేసీబీతో నాశనం చేసి దగ్గతీశారు. మరియు గత అక్టోబర్ నెలలో మొదలుగా తీశారు. మేము పిటిషన్లు వేశాము, ఎంఆర్ఓసీలో వేశాము. కరోనా వచ్చిందని మన పిఎస్ వాళ్ళు, డిపార్ట్ వాళ్ళు అండ్ ఎంఆర్ఓ డిపార్ట్ వాళ్ళు లాక్డౌన్ అయిన తర్వాత చెప్పేస్తామని చెప్పేసి మేము అది సర్వేనకు కూడా అప్లై చేశాము. లాక్డౌన్ ఉంది, ఇప్పుడు తర్వాత చెప్తామన్నా కానీ వినకుండా బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ దాన్ని దౌర్జన్యంగా ట్రాక్టర్లతో జేసీబీలతో మళ్ళీ నాశనం చేశారు. అప్పుడు మేము వచ్చి మళ్ళీ పిటిషన్ వేసాము. అప్పుడు కూడా ఆగకుండా మళ్ళీ ఇప్పుడు ఈ నెలలో మొన్న అనగా 3/14 నాడు మళ్ళీ దౌర్జన్యంతో కడీలను పాతారు. అయితే ఇప్పుడు మేము మామూలను ప్రాణాపాయంగా మమ్మల్ని దాడికి కూడా దిగారు. కనుక మమ్మల్ని మా భార్యల్ని మొత్తం గడపరలతో పుడతామని చెప్పేసి దాడికి దిగిరు. అయితే మాకు ప్రాణాపాయం. దయచేసి కలెక్టర్ గారు కానీ, కమిషనర్ కానీ, మరి ఇతర మన ఎంఆర్ఓ డిపార్ట్ కానీ సార్, దయచేసి ప్లీజ్ ఎస్ఐ గారు కానీ స్పందించి మమ్మల్ని కొంచెము దయచేసి మమ్మల్ని కాపాడగలరు సార్. అందరికి దయచేసి నమస్కారం చేసి చెప్తున్నాం స్వామి. ఖచ్చితంగా మాకు మాత్రం అదే భూమి మీద ఆధారం. మాకు ఇంకెక్కడ కూడా లేదు. మేము మాత్రం భూమి వేసుకొని బతికితోళ్ళము. మేము మాత్రం అది కాకుండా ఖచ్చితంగా ఎక్కడైనా కానీ పెట్రోల్ పోసుకొని అయినా చచ్చిపోవడానికి సిద్ధం.